ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయా అంటే అవునేనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీని నిన్నటి వరకు వైసీపీ టార్గెట్ చేసింది, కానీ ఇప్పుడు వైసీపీని మించి భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. దీనికి కారణాలు లేకపోలేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమ్ వీర్రాజ్ గారు పదవి చేపట్టిన తర్వాత పూర్తి ఫోకస్ తెలుగుదేశం పార్టీ మీదే పెట్టారంటే, ఎందుకంటే చాలా జిల్లాలు ఉత్తరాంధ్రలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, కోస్తాలో కానివ్వండి, చాలామంది తెలుగుదేశంలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీలో చేరలేని వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది. ఎప్పుడైతే తెలంగాణలో దుబ్బాకలో భారీ గెలుపు బీజేపీ సొంతం అయిందో, ఊహించిన గెలుపు బీజేపీ సొంతం అయిందో, ఈ అంటే టీడీపీలో ఉన్న ప్రధానంగా అంటే మెయిన్ వికెట్స్ పెద్ద తలకాయలు అంటారు, హెడ్స్ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు, సోమ్ వీర్రాజ్ గారితో ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ప్రత్యేకించి ప్రధానంగా ఉత్తరాంధ్ర రాయలసీమ మీద సోమ్ వీర్రాజ్ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టారంటే, ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయిన గద్దే బాబురావుని పార్టీలో చేర్చుకున్న సోమ్ వీర్రాజ్ గారు ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రాయలసీమలోని ఒక అతిపెద్ద టీడీపీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తొందరలోనే రాయలసీమ జిల్లాలో ఉన్న ఒక పెద్ద టీడీపీ కుటుంబం బీజేపీలోకి వస్తుంది అనేది ఒక సంచలన ప్రకటన చేశారంట రాయలసీమలో, అది కూడా కర్నూలు జిల్లా అనేది కూడా హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా టీడీపీ ప్రముఖులు చాలామంది బీజేపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం. ఎందుకంటే తిరుపతిలో కూడా ఒక ప్రముఖుడు బీజేపీలోకి రాబోతున్నారు, తిరుపతి నుంచి ఒక ప్రముఖ నాయకుడు అనేది కూడా చెప్తున్నారు. అంటే పేర్లు ఇంకా బయట పెట్టట్లేదు, కానీ హింట్స్ మాత్రమే ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. అది కూడా అధ్యక్షుడే డైరెక్ట్గా హింట్లు ఇవ్వడం, రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారే డైరెక్ట్గా హింట్లు ఇవ్వడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా కూడా వ్యక్తం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి చూడాలి బీజేపీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి, ఎవరు ఆ పెద్ద తలకాయలు భారతీయ జనతా పార్టీలో చేరే టీడీపీ నేతలు అనేది కూడా వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.